హాయ్ ఫ్రెండ్స్ పార్ట్ వన్ టూ వీడియోస్ ఉంటాయి చాలా బాగుంటాయి ఇప్పుడు పార్ట్ త్రీలో ఏం జరుగుతుందో చూసేద్దాము ఎంగేజ్మెంట్ అయితే అనుకోకుండా ఆగిపోతుంది అసలు రివర్స్ అయిపోతుంది ప్లాన్ అసలు ఏం జరుగుతుంది అనేది వీడియోని చివరి వరకు చూడండి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇక ముహూర్తం పెట్టడానికి పంతులు గారు అయితే ఇచ్చేస్తారు రెండు రోజుల్లో మంచి ముహూర్తం ఉందని చెప్పేసరికి ఇక గుండెల్లో రైలు పరిగెడతాయి వసధార రిషి అలాగే మహేంద్ర జగతీకి ఏంజల్ అలాగే విశ్వనాథం అయితే అవధలే ఉండవు ఇక ఏంజల్ అయితే వసుధారాతో వసదారా నాకు ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి పెళ్ళయ్యేంత వరకు నా పక్కనే ఉండాలి అన్నీ నువ్వే సెలెక్ట్ చేయాలి అని చెప్పి అంటుంది ఇక వసదార చాలా బాధగా రిసీవ్ వైపు చూస్తూ సరేనని ఒప్పుకుంటుంది ఇక ఆ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ఏంజల్ వస్తారా అని తీసుకొని షాపింగ్కి వెళ్దామని అనుకుంటూ ఉంటుంది రిషి నువ్వు కూడా రావాలి అందులోనూ మన ఇద్దరికి ఎంగేజ్మెంట్ రింగులు చేయించారు కదా వస్తారా చేతి వెలుకున్న రింగు మోడలే మన ఇద్దరం ఎంగేజ్మెంట్ రింగ్ చేయించుకుందాము రిషి అని చెప్పి ఏంజల్ అంటూ ఉంటే నాకు అలాంటివేమీ ఇష్టం ఉండదు మీకు ఇష్టమైనవి తీసుకోండి అని చెప్పి రిషి అంటూ ఉంటాడు ఏదో ఒక విధంగా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయితే బాగుండో అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు రిషి ఇక ఏంజల్ అయితే అదేంటి రిషి నీకు పెళ్ళి ఇష్టం లేదన్నట్లుగా ఉంటున్నావేంటి అని చెప్పి అంటూ ఉంటుంది అదేమీ లేదు ద్దే లండి అని చెప్పి రిషి అంటూ ఉంటాడు వసుధారా నువ్వైనా చెప్పొచ్చు కదా రిషికి రమ్మని అని చెప్పి ఏంజల్ బ్రతిమిలాడుతూ ఉంటే అదేంటి ఏంజల్ మీ ఇద్దరు కదా పెళ్లి చేసుకోబోయేది నువ్వే చెప్పు అని చెప్పి వసదార అంటూ ఉంటుంది లేదు వసదారా నేను చెప్తే వినిపించుకోవడం లేదు రిషి నువ్వే చెప్పు అని చెప్పి ఏంజల్ అంటూ ఉంటే ఇక వసదార రిషి వైపు చాలా బాధగా ప్రేమగా చూస్తూ రిషి సార్ ఏంజిల్ అంతగా అడుగుతుంది కదా అందులోనూ మీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు మీరు రావచ్చు కదా తను కూడా సంతోషిస్తుంది అని చెప్పి వసుధార చాలా బాధగా మాట్లాడుతూ ఉంటే ఇక రిషి అయితే కోపంగా చూస్తూ ఉంటాడు మేడం అవసరమైతే మీరు వెళ్ళండి మీకు నచ్చింది తీసుకోండి నాకు ఎలాంటివైనా ఇష్టం లేదు అసలు ఏమీ లేకపోయినా పర్వాలేదు అని చెప్పి రిషి అంటాడు అదేంటి రిషి మన ఇద్దరికి ఎంగేజ్మెంట్ జరగబోతుంది త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాము మనం ఎలా ఉండాలి దర్జాగా అందరి ముందు చాలా అందంగా కనపడాలి మంచి మంచి బట్టలు తీసుకోవాలి అందులోనూ వస్తారా వేలుకున్న రింగు వాళ్లే మన ఇద్దరం చేపించుకోవాలి రిషి అని చెప్పి ఏంజిల్ అంటూ ఉంటుంది ఇక విశ్వనాథ్ అంతా చూసి రిషి అంతగా అడుగుతుంది కదా వెళ్ళొచ్చు కదా అని అంటే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో రిషి అయితే వాళ్ళతో పాటు షాపింగ్కి అయితే వెళ్తాడు ఇక రెండు రోజులు టైం ఉండటంతో మహేంద్ర జగతి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు ఈ విషయం తెలుసుకున్న శైలేంద్ర ఆనందానికి అయితే అవదలే ఉండవు నేను ఏదో అనుకుంటే ఏదో జరుగుతుంది ఈ విషయంలో నేను ఒక రకంగా విజయం సాధించాను అని చెప్పి వాళ్ళ అమ్మ దేవయాని అలాగే శైలేంద్ర ఇద్దరు కూడా చాలా సంతోషంగా స్వీట్లు అయితే తినిపించుకుంటూ ఉంటారు ఇక మహేంద్ర జగతి చాలా బాధగా ఇంటికైతే వెళ్ళిపోతారు ఈ ఎంగేజ్మెంట్ ఎలా ఆపాలి ఒకవేళ ఎంగేజ్మెంట్ జరిగిన పెళ్లి జరగకుండా చూడాలి అని చెప్పి అనుకుంటూ బాధపడుతూ ఇంటికైతే వెళ్ళిపోతారు మహేంద్ర జగతికి దెబ్బలు తగలటంతో ఇక శైలేంద్ర అయితే నా ప్లాన్ ఏంటి ఏ విధంగా రివర్స్ కొట్టింది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక పణేంద్ర అయితే చాలా బాధపడిపోతాడు ఆయన చెప్ప పెట్టకుండా మీరిద్దరు ఎక్కడికి వెళ్ళారు ఈ విధంగా దెబ్బలు తగిలించుకొని వచ్చారు ఏంటి అసలు ఏం జరిగింది అని అంటే చిన్న యాక్సిడెంట్ అన్నయ్య ఏమీ లేదు బ్రేక్ ఫెయిల్ అయింది అని చెప్పి మహేంద్ర అంటూ ఉంటాడు సరేలే జాగ్రత్తగా ఉండండి రెస్ట్ తీసుకోండి లోపలికి వెళ్ళండి అని చెప్పి ఫణీంద్ర వాళ్ళిద్దరిని లోపలికి వెళ్ళమని చెప్తాడు ఇక వసుధార రిషి ఏంజల్ ముగ్గురు కూడా షాపింగ్కి అయితే వెళ్తారు ఇక రిషి చోట కూర్చొని బాధగా ఆలోచిస్తూ ఉంటాడు అసలు వసదారా ఏం ఆలోచిస్తుంది తన ప్రాణానికి ప్రాణమైన నన్ను ఏంజల్తో కలపాలని అనుకుంటుందా మా ఇద్దరికి పెళ్లి చేయాలని అనుకుంటుందా అసలు తన మనసులో ఏమనుకుంటుందో నాకు చెప్పలేదేంటి అని చెప్పి అనుకుంటూ రిషి వసదార వైపు కోపంగా చూస్తూ ఉంటాడు రిషి నీకేం కావు నువ్వు సెలెక్ట్ చేసుకో అని చెప్పి ఏంజల్ అంటూ ఉంటే చెప్పాను కదా నాకు అలాంటివి ఏమీ ఇష్టం లేదని చెప్పి రిషి అంటాడు వసుధార రిషికి ఇష్టం లేదంటున్నాడు కదా రిషికి నాకు నువ్వే సెలెక్ట్ చేయాలి నువ్వైతేనే బాగా సెలెక్ట్ చేస్తావు అని చెప్పి ఏంజల్ అంటే ఇక వసుధ చాలా ఇబ్బందిగా రిషికి ఏ కలర్స్ అయితే ఇష్టమో ఆ బట్టల్ని రిషికి కొనిపెడుతుంది ఇక ఏంజల్ వేరేవి సెలెక్ట్ చేస్తే రిషి అవి నచ్చడు ఇదేంటి వసదారా నేను సెలెక్ట్ చేస్తే రిషి నచ్చటం లేదు నువ్వు సెలెక్ట్ చేస్తే రిషి బాగా నచ్చుతున్నాడు రిషి ఏమి ఇష్టపడుతున్నాడు ఏమి ఇష్టమో నీకు బాగా తెలిసే అని చెప్పి ఇక ఏంజల్ అయితే కొంచెం అనుమానపడుతూ ఉంటుంది ఇక వసదార చాలా బాధగా ఏంజల్కి కూడా మంచి మంచి శారీస్ అయితే సెలెక్ట్ చేస్తుంది ఆ తర్వాత ఎంగేజ్మెంట్ రింగ్ కోసం ఒక షాప్కి వెళ్ళి వసుదారా వేలుకున్న ఎంగేజ్మెంట్ రింగ్ లాగానే విఆర్ లాగానే ఏఆర్ అని రాయించాలని చూస్తుంది ఏంజల్ ఇక రిషి కావాలనే వసదారాకి మెసేజ్ చేస్తాడు కోపంగా పక్కకు రమ్మని ఇక వసదారా రిషి వైపు చూస్తూ ఏంజిల్ ఇప్పుడే వస్తాను అని చెప్పి పక్కకైతే వెళ్తుంది ఇక రిషి వసదార చేతిని పట్టుకుని బరబరా పక్కకి తీసుకొని లాక్కొని పక్కకు తీసుకొని వెళ్తాడు ఏ అసలు నీకు బుద్ధి ఉందా నాకు ఏంజిల్కి ఎంగేజ్మెంట్ అంటేనే ఒళ్ళు కంపరం పడుతుంది అలాంటిది బటలు సెలెక్ట్ చేస్తున్నావా రింగ్ సెలెక్ట్ చేస్తున్నావా అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అని చెప్పి రిషి అంటాడు అదేంటి సార్ మీరే కదా ఒప్పుకుంది మీ మనసులో ఎవరున్నారో చెప్తే ఇంత దాకా వచ్చేది కాదు కదా అని చెప్పి వసదారా కూడా అంటూ ఉంటుంది అనవసరంగా మీరే లేట్ చేశారు సార్ ఆ రోజు మీరు ఏంజిల్తో ఏదో ఒక విషయం చెప్తే ఇంత దాకా వచ్చేది కాదు కదా అని చెప్పి వస్తారా రిషీద్ నిలదీస్తూ ఉంటుంది సార్ ఇంత దాకా వచ్చిన తర్వాత ఏంజెల్ అనుమానం వస్తుంది నేను వెళ్తున్నాను అని చెప్పి వస్తారా అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతుంది ఏంటి వస్తారా ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి ఏంజెల్ అంటే ఏమీ లేదు ఏమీ లేదు అని చెప్పి వస్తారా చెప్తుంది ఇక సేమ్ అదే విధంగా అయితే చేయిస్తుంది ఏంజెల్ ఇక రిషికి ఇవేమీ ఇష్టం లేకపోయినా అన్నీ జరుగుతూ ఉంటాయి మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఎంగేజ్మెంట్ ఏ విధంగా ఆగిపోతుంది రిషి వస్తడానికి మరలా ఎంగేజ్మెంట్ ఎలా జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్ ఆ వీడియో అస్సలు మిస్ కావద్దు చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్